హైవేస్, కుక్కలు, మనుషులను కరుస్తున్నాయి మహాప్రభో, వాటిని కొట్టండి రా, వాటిని పట్టకలండి అంటే ఏం మనుషులు రా మీరు? కుక్కలన్నా కరవ్వా? వాటి ఫుడ్ పెట్టండి మీరు, ఫుడ్ పెడితే మిమ్మల్ని కరవ్. అరే కుక్కలకి ఫుడ్ లేకపోయి పాపం అవి అలా అల్లాడిపోతా ఉంటే ఇంకా దారులు మీరు కనపడ్డారు, ఆకలిసి మిమ్మల్ని వచ్చి పీకింది అంతే, అందులో తప్పే ఉంది అని కుక్కలకు సపోర్ట్ ఇస్తూ మనుషులుగా పుట్టి మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడే కుక్కోగ్రవాదులు, ఉగ్రవాదులు అని అంటారు మనుషుల్ని, వీళ్ళు కుక్కోగ్రవాదులు అన్నమాట. వాళ్ళు ఈ మధ్యకాలంలో పెరిగిపోతూ ఉన్నారు. వారి వాళ్ళే ఇదిగో ఈ సమాజం ఎంత దరిద్రంగా తయారైంది. నేను మరలా చెప్తున్నా, కుక్కలకు నేను వ్యతిరేకం కాదయ్యా. ఒకళ్ళు నిన్ను కొడటానికి వస్తే, నిన్ను చంపడానికి వస్తే, నువ్వు కాపాడుకోవటం కోసం అవతలను కొట్టినా తిట్టినా అలా ఎలా చేస్తావు నువ్వు అని చెప్పి అవతలను సపోర్ట్ చేస్తారే వాళ్ళు ప్రమాదం అంటూ ఉన్నా. అలా ఈ కుక్కలకు సంబంధించి ఒకటి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ప్రమాదం అంటూ ఉన్నా. తాజాగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం దగ్గర పుటాని తండ ఆర్ పుటానా తండ, ఎంత బాధ అంటే పాపం రవీందర్ అండ్ సంజయ్ దంపతుల పిల్లాడు, పేరు వచ్చేసి భరత్, 5 సంవత్సరాల పిల్లాడు. నెల రోజుల క్రితం కుక్కలు దాడి చేశాయట. మరి తల్లిదండ్రులు పాపం మరి ఎందుకు పట్టించలేదంటే తెలియటం లే. తండా కదా పాపం అంతగా చదువుకుని ఉన్నట్టుగా ఉన్నారు, ఆవిడ కుక్కలు ఎక్కువనే అంట, ఎవరు చెప్పినా పట్టగలట్లేదట. అలా పిల్లడి మీద దాడి చేశాయి, ఏం కలదు నువ్వు వదిలేశారు. బట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ర్యాబిస్గా మారిపోయింది, ర్యాబిస్ వ్యాధి డిటెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ చనిపోయినట్టే లెక్క. ఇంకా అది రాకుండా ఎప్పటికప్పుడు ఇంజక్షన్లు చేసుకున్నా అంతే, అది డిటెక్ట్ అయిందంటే ఫైనల్స్ డిటెక్ట్ అయింది. ఇంకా కళ్ళు తేలటం కావచ్చు, సొంగారతం కావచ్చు, ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాం మనం. అటు 2 మినిట్లు పాపం ఇల్లు గమనించి ఖమ్మంలో ఉండే ఆసుపత్రి పట్టుకుని, ఒకటి కాదు 2 కాదు 3 ఆసుపత్రులు పట్టు, 3 కూడా అడ్మిట్ చేసుకోవాలి. పరిస్థితి సివియర్గా ఉంది, మా వాళ్ళ కాదు. ఎందుకు? ఈ ర్యాబిస్ వ్యాధి ఎవరికైతే సోకిందో వాళ్ళ దగ్గర రిమైనింగ్లకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. గబకన పార్టికల్స్ మన బాడీలోకి వెళ్ళినా ఏదైనా తేడా కొట్టినా ఎవడ భయం వాడిది, ఏం చేస్తారు? ఇంకా ఖమ్మంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సరే అడ్మిట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా అడ్మిట్ చేసుకోవాలి పాపం. మరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం నాకు తెలియదు, ఖమ్మంలో 3 ఆసుపత్రులు 3 అడ్మిట్ చేసుకోవాలి. ఇక దాంతో హైదరాబాద్ నిమ్స్కి పట్టుకెళ్ళండి అన్నారు. అలా తీసుకొస్తున్న మూమెంట్లోనే సూర్యాపేట దగ్గర పాప మా పిల్లడు చచ్చిపోయాడు, ఇంటికి పట్టుకెళ్ళారు. సో ఇప్పుడు చెప్పండి, ఇంకా కుక్కలను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఆ కుక్కల ఆలన పని మీరే చూసుకుంటారు బాబు, వెళ్ళి ఎవడే అనడు. అంతేగాని కుక్కల రోడ్డు మీద వదిలేసి మనుషులను చంపకండి, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పటికీ విపరీతంగా కుక్కలు మనుషులు కరుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ ఇదిగో ఈరోజు మనిషిని కరవకుండా కుక్క ఉందంటే ఒక్క కేసు కూడా లేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సమేదో ఉంటుంది, మన ఐపీఎం నారాయణగూడలో ఉంటుంది, రోజు కుక్కాటు పద్ధతులు వస్తూనే ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు. ఏది? యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు. మరి అధికారులు ఏం చేస్తున్నారో, పాలకులు ఏం చేస్తున్నారో అసలు అర్థమే కావట్లేదు.